అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలంలో గల బీటీపీ ప్రాజెక్టును సిపిఐ పార్టీ నాయకులు సందర్శించారు. బీటీపీ ప్రాజెక్టు కింద దాదాపు 12,400 ఎకరాల నీరుకు 5-10 సంవత్సరాలు రైతన్నలు ఎదురుచూపులు చూసేవారని, అయితే ప్రస్తుతం కర్ణాటకలో డ్యాంలు చెక్ డ్యాంల నుండి ఎక్కువైన నీరు ఈ భైరవం తిప్ప ప్రాజెక్టుకు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాయదుర్గం తాలూకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున పేర్కొన్నారు. కర్ణాటక ప్రాంతంలో నీరు ప్రవాహం ద్వారా డ్యామ్ కు నీరు చేరి పూర్తి స్థాయిలో ఇండియా పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆయాకట్టు కింద ఉన్న రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా బీటీపీ తలరాతులు మాత్రం మారలేదు. ఎన్నికల ముందు బీటీపీకి నీరు అందిస్తామని చెబుతారు, గాని ఎన్నికలైన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ప్రభుత్వాలు ఎన్నో మారిపోయినాయి, కానీ భైరవన్ తిప్ప ప్రాజెక్టు మాత్రం రూపురేఖలు మార్చేదానికి ఎవరూ రాలే. భైరవన్ తిప్పకు నీరు అందించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేవాళ్లే, కానీ నీరు అందించే విషయం అయితే లేదు. దాదాపు ఈ భైరవన్ తిప్ప ఆయకట్టు కింద 12,400 ఎకరాలు ఆయకట్టు ఇది. ఈ 12,400 ఎకరాల ఆయకట్టు రైతులు మళ్ళీ డ్యామ్ నిండితే సుభిక్షంగా పంటలు పండించుకొని ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడు ఏ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో డ్యామ్ నిండే పరిస్థితి. ఇక్కడ రైతులు పూర్తిగా వాళ్ళ డ్యామ్ పైన ఆశలు వదులుకొని వాళ్ళ ఇతర రాష్ట్రాలకు పక్కనుండే బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి ఇలా వలసలు వెళ్ళకుండా పోయే పరిస్థితి. మళ్ళీ ఈ ఆయకట్టుకు నీరు అందించడానికి గత ప్రభుత్వం కూడా 950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పింది. మళ్ళీ నీరు అందించడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పింది. మళ్ళీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం గతి తీయిపోయింది. అయిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు. ఈ 2.5 సంవత్సరాల అంత్యకాలంలో బీటీపీ ప్రాజెక్టుకి నీరు అందించే విషయం కూడా తీసుకురాకోకుండా మళ్ళా దీన్ని ఇట్లా కాలయాత్ర చేసుకుంటూ ఉన్నారు. మరి గతంలో ఒక 4 నెలల క్రితము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాయదుర్గం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు కూడా ఒక 4 రోజుల్లో అంటే 30 రోజుల్లో బీటీపీ మళ్ళీ పరిశీలన చేసి బీటీపీకి భూములు పరిశీలన చేయండి, మళ్ళీ ఒక 4 రోజుల లోపల భూసేకరణ చేపట్టండి చెప్పాడు. చెప్పినప్పటి నుంచి ఇంతవరకు కనీసము ఆ ప్రయత్నం అయితే ఎక్కడ చేయలే. మనకు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటకలో ఇలా పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పటికీ మారేకణం డ్యాము వాళ్ళ చెక్ డ్యాములు నిర్మాణం చేసి ఉంది. ఆ మారేకణం డ్యాంలోనే నిండిన తర్వాత మిగులు నీరు ఈ డ్యాంకి వస్తుంది. ఇప్పుడు ఈ నీరు దాదాపు 47 అడుగులకేమో నీరు వచ్చిందని చెప్పి ప్రజలు ఇక్కడ రైతులంతా హర్షవ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ హర్షవ్యక్తం సంతోషంగానే వెలుగుతుంది. ఈ బీటీపీ ప్రాజెక్టుకి శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపాలా. మళ్ళీ ప్రభుత్వం ఎన్నో పథకాలకు ఎన్నో ఖర్చు పెడుతుంది. మళ్ళీ ఇంతమంది రైతులు ఉండి ఈరోజు ఈ డ్యాము ఆయకట్టు రైతులు నమ్ముకొని ఈ డ్యామ్ కింద మళ్ళీ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులపైన దృష్టి పెట్టి వెంటనే మళ్ళీ బీటీపీకి నీరు అందించే దిశలో మీరు ఏమైతే వాగ్దానం ఇచ్చారో రాయదుర్గంకి వచ్చి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఇక్కడ రైతాంగాలను అరికట్టి ఇక్కడ వలసలను కూడా నివారణ చేసి ముందుకు పోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఐ పార్టీ ఏపీ రైతు సంఘం ద్వారా